మన గిరిజన ప్రాంతాల అభివృద్ధి దృష్ట్యా సమస్యల్ని కేంద్రం దృష్టిలో తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కనే ఉండి నిర్లక్ష్యం చేస్తున్న వైఖరికి వారి నిరసనగా దృష్టికి తీసుకెళ్ళడానికి ఈరోజు మేము ముందొచ్చారు. నిన్న ప్రతి చోట తిరిగే పరిస్థితి లేదు కాబట్టి మాట్లాడితే ఉత్తరాంధ్ర వెనుకబాటుతన గురించి మాట్లాడతాను. ఉత్తర మనకి విజయనగరం 5000 చెరువులు ఉన్నాయి. విజయనగరం మంది 5000 చెరువులు, కానీ సరైన మంచినీటి వసతి లేదు, సరైన తాగునీటి సౌకర్యాలు లేవు. మనకి నిన్న మన మనుషులను పంపించాను జన సైనికుల్ని. మన పెద్దగడ్డ రిజర్వాయర్ సమస్య ఏంటి? వేగవతి నది నుంచి మన సాలూరు పట్టణానికి సంబంధించి మన రైతులకి వేగవతి నది ద్వారా పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి ఆ కాలువ నుంచి మనకు వచ్చే వ్యవసాయ భూముల్లోకి నీళ్ళెళ్ళాలంటే తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన బాంజీదేవ్ గారు ప్రజలకి రావా పొలాలు ప్రజలు రైతులు పొలాలకి వెళ్లాల్సిన నీళ్ళని గండి కొట్టి కాలువ నుంచి చేపల చెరువులోకి వెళ్ళటం మరి ఎవరు అడుగుతారు? ఈ అన్యాయం ఎవరు అడుగుతారు? జనసేన అడుగుద్ది, జనసేన నిలబడుతుంది. అంటే నేను రైతుని, నాకు రైతు సమస్యలు తెలుసు, రైతు కష్టాలు తెలుసు, మట్టి శక్తిని అవగాహన చేసుకున్న వాడిని, రైతు శ్రమను అర్థం చేసుకున్న వాడిని. అంత కష్టపడి రైతు పంటలు పండిస్తే మనకి పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీళ్లు, పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి రావాల్సిన నీళ్లు, కాలువల ద్వారా రావాల్సిన నీళ్లు గండి కొట్టి పెద్దలు బాంజీదేవి గారి రొయ్యల చెరువులకు వెళ్ళిపోతే ఆ రొయ్యల చెరువులంతా ఆ నీళ్లు వాడుకొని ఆ పదార్థాలని ఆ మలినాల్ని తిరిగి కాలువలోకి వదిలితే కలుషిత నీళ్లు మన పొలాలకు పట్టించే పరిస్థితి ఉంది. ఈ రోజున మనకి సాలూరు పట్టణంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు చేసింది. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అంటారు మా కరప్షన్ ఏం చేశామని, కరప్షన్ ఎక్కడ చేశామంటారు. ఇదే కరప్షన్, మీరు ప్రజలకు రావాల్సిన నీళ్ళని పెద్దగడ్డ రిజర్వాయర్ వెళ్లాల్సిన నీళ్ళని మీ తెలుగుదేశం నాయకులు మీ రుజుల చర్యలకు వాడుకొని కలుషితమైన నీళ్ళని పొలాలకు రైతుల పొలాలకు పంపిస్తుంటే ఇంక కరప్షన్ కాకుండా ఏమని అంటారు ముఖ్యమంత్రి గారు? మీరు చెప్పండి నాకు. అలాగే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రుజువు చేయండి అని. మీరందరూ ఉన్నారు, మనం ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి లంచం ఇచ్చుంటాం, ఎవరన్నా లంచాలకి రసీదు ఇస్తారా? లంచాలకి రసీదు ఇస్తారా ఎవరన్నా? మరి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న లంచాలకి, వాళ్ళు తీసుకున్న కరప్షన్ కి లంచ రసీదులు ఇస్తారా? ఇవ్వరు. ఈరోజు అదే మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి రావాల్సిన రైతులకు అందాల్సిన నీళ్లు మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాంజీదేవ్ గారు వాళ్ళ రొయ్యల చెరువులకి నీళ్లు పంపించుకుంటున్నారు. రైతులకు అందాల్సిన నీళ్లు దీన్ని ఏమంటాం? దోపిడీ అంటావా? అరాచకం అంటావా? కరప్షన్ అంటావా? ఏమంటాం ముఖ్యమంత్రి గారు?
అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. మీరు అమరావతిలో ఆటో నగర్ అలారం చేశారు, మా సాలూరు పట్టణం కూడా ఆటో నగర్ గురించి కావాలి. మాకు ఇక్కడ 8,000 మంది కార్మికులు, వారిని ఆధార దాని వాటి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎలక్షన్ టైంలో చెప్పారు ఇక్కడ ఆటో నగర్ పెడతామని. మీకు డబ్బులన్నింటికీ ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా సాగుకు సంబంధించి మీరు వారి సమస్యలని పరిష్కారం చేసే పరిస్థితులు అయితే మీరు లేరు. కరప్షన్ ఎక్కడా అని చెప్తా ఉంటారు. వాళ్ళు చేసిన కరప్షన్ ఏమైపోయింది, ఎక్కడ ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి అంటారు. బాగా తినబలిగిన కోడి ఇల్లెక్కి కూర్చుంది అంటారు.